హై ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీరు చూస్తున్నారు టాలీవుడ్ గురు ఫ్రెండ్స్ మన ఛానల్లో వీడియోస్ ని అలా చూసేలా వెళ్ళిపోకుండా కొంచెం లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేశారంటే మనకు కొద్దిగా సపోర్ట్ దొరుకుతుందన్నమాట ఇక లేట్ చేయకుండా కంటెంట్ కోసం మాట్లాడుకుంటే నాటకం ఫేమ్ ఆశీష్ గాంధీ రంగుల రాట్నం ఫేమ్ శుక్ల కాంబినేషన్ లో ఎవర్ గ్రీన్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై రూపొందిన సినిమా ఉనికి రాజ్ కుమార్ బాబీ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ఈ రోజే రిలీజ్ అయింది మరి ఈ చిత్రం ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించిందో ఈ రివ్యూలో చూద్దాం ఇక ఈ సినిమా కథ విషయం గురించి మాట్లాడుకుంటే సామాన్య మధ్య తరగతి కుటుంబంలో జన్మించిన సుబ్బలక్ష్మి అలియాస్ శుక్ల చిన్న ప్పటి నుండి కష్టపడి ఐఏఎస్ అవుతుంది తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ గా వస్తుంది సమాజానికి పేదవారికి సేవ చేయాలనే లక్ష్యంతో వచ్చిన సుబ్బలక్ష్మికి లోకల్ రవిడీలతో కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి ఇంతకీ ఆమెకు ఎదురైన ఏంటి వాటిని ఆమె ఎలా అధిగమించింది అయితే ఈ క్రమంలో ఆ లోకల్ రవిడీలు ఆమెపై అటాక్ చేస్తారు అసలు ఆమె ప్రాణాలు తీయాలని ప్లాన్ చేసింది ఎవరు ఈ మధ్యలో సుబ్బలక్ష్మి కోసం అభి అలియాస్ ఆశీష్ గాంధీ ఎందుకు ఎమోషనల్ అవుతాడు ఆమెకు అభికి ఉన్న సంబంధం ఏంటి చివరకు సుబ్బలక్ష్మి తాము అనుకున్నది సాధించిందా లేదా తెలియాలంటే ఈ చిత్రాన్ని చూడాల్సిందే ఇక ఈ సినిమా ప్లస్ పాయింట్స్ గురించి మాట్లాడుకుంటే ఈ సినిమాలో కొన్ని ఎమోషనల్ సీన్స్ బాగున్నాయి అలాగే క్లైమాక్స్ లో టీఎన్ఆర్ పాత్ర ద్వారా రివీల్ అయ్యే ట్విస్ట్ కూడా బాగుంది ఇక నటీ నటుల పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే ఆశీష్ గాంధీ చిత్ర శుక్ల టిఎన్ఆర్ నాగమహేష్ ఇలా అందరూ బాగానే నటించారు ఆశిష్ గాంధీ తన సీరియస్ లుక్ తో కొన్ని సన్నివేశాల్లో తన ముద్ర కనబరుస్తూ కొన్ని చోట్ల బాగానే సీరియస్నెస్ క్రియేట్ చేశాడు ఈ సినిమాలో హీరోగా నటించిన ఆశిష్ గాంధీ తన పాత్రకు పూర్తి న్యాయం చేశాడు సినిమాలోనే మెయిన్ లీడ్ గా నటించిన చిత్ర శుక్ల తన పర్ఫార్మెన్స్ తో బాగా ఆకట్టుకుంది ఆమె లుక్ కూడా చాలా బాగుంది ఇక టిఎన్ఆర్ రంగస్థలం నాగమహేష్ అప్పాజీ అంబరీష ప్రభావతి టిక్ టాక్ దుర్గారావు మరియు మిగిలిన నటినట్లు కూడా తమ పాత్రలకు న్యాయం చేశారని చెప్పాలి ఇక ఈ సినిమాలో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది డైలాగ్స్ కోసం కొన్ని డైలాగ్స్ బాగా పేలే ఇక మైనస్ పాయింట్స్ గురించి మాట్లాడుకుంటే ఈ సినిమాలోని కొన్ని సీన్స్ సాధారణ ప్రేక్షకులకు కొంతవరకు ఆసక్తి కలిగించవచ్చు కానీ మిగిలిన వర్గాల వారితో పాటు సగటు ప్రేక్షకులకు కూడా ఈ సినిమా రుచించదు సినిమా నిండా సిల్లీ మెలో డ్రామా మోతాదుకు మించి పెట్టి విసిగించారు పైగా సినిమాలో చాలా సన్నివేశాలు పూర్తి సినిమాటిక్ గా అసలు ఏ మాత్రం ఇంట్రెస్ట్ కలిగించకుండా సాగుతాయి అసలు వాస్తవానికి పూర్తి దూరంగా సాగే ప్లే లో ఇక ఇన్వాల్వ్ అయ్యే విధంగా ఇంట్రెస్టింగ్ సీన్స్ ఎలా వస్తాయి కథనంలోని ప్రతి సన్నివేశం స్లోగా సాగుతూ అసలు కన్విన్స్ కాని విధంగా ముగుస్తుంది దానికి తోడు ట్రీట్మెంట్ కూడా బోరింగ్ ప్లే తో సాగుతూ సినిమాలోని ఇంట్రెస్టింగ్ ను చంపేసింది హీరో పాత్రకు సంబంధించిన ఫ్లాష్ బ్యాక్ ట్రాక్ కూడా అసలు బాగలేదు అలాగే సినిమాలో సరైన ఫ్లో కూడా లేకపోవడం మెయిన్ ట్రీట్మెంట్ లోని కంటెంట్ ఆసక్తికరంగా సాగకపోవడం మరియు ప్రీ క్లైమాక్స్ అండ్ సెకండ్ హాఫ్ లోని కీలక సన్నివేశాలన్నీ బాగా స్లోగా సాగుతూ నిరుత్సాహపరచడం వంటి అంశాలు సినిమాకి ప్రధాన మైనస్ పాయింట్స్ నిలుస్తాయి ఇక మొత్తంగా చూసుకున్నట్టయితే ఉనికి అంటూ స్ఫూర్తి కలిగించే ఓ మహిళా కలెక్టర్ కత్ మొదలైన ఈ సినిమా అంతిమంగా నిరాశపరిచింది సినిమా ఆకట్టుకునే విధంగా సాగలేదు మెయిన్ ట్రీట్మెంట్ ఆసక్తికరంగా సాగకపోవడం సినిమా స్లోగా సాగుతూ నిరుత్సాహపరచడం బోరింగ్ ప్లే వంటి అంశాలు సినిమా ఫలితాన్ని దెబ్బతీసాయి కానీ కొన్ని డైలాగ్స్ బాగున్నాయి అలాగే కొన్ని సీన్స్ నటినటులు పనితీరు పర్వాలేదు అయితే ఓవరాల్ గా ఈ సినిమాను మాత్రం ఒకసారి అయితే చూడొచ్చు అసలు నిజంగా చెప్పాలంటే ఎలాంటి సపోర్ట్ లేకుండా లోకల్ సపోర్ట్ తో ఇలాంటి సినిమా చేసి రిలీజ్ చేశారంటే సూపర్ అసలు హ్యాట్స్ ఆఫ్ అని చెప్పాలి సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మన లేటెస్ట్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్